ముందుగా అనిత గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అనిత గారు ఈ ఇది నేనైతే మళ్ళీ అంటున్నా దీన్ని ఆ చనిపోయిన వారి కుటుంబాల్లో ఏడుపు ఎంత ఉందో బాధ ఎంత ఉందో కష్టం ఎంత ఉందో తెలియదు కానీ ఈ రాజకీయపరమైన ఏడుపులు అయితే ఉన్న రాత్రి నుంచి ఈ ఏడుపు తప్ప అసలు ఏడుపు కంటే ఏడుపు కనపడుతుంది మాకు. సో ఏంటి అసలు తెలుగుదేశం పార్టీ యొక్క అనుమానము ఆరోపణ ఏంటి సార్? ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే చనిపోయిన మూడు కుటుంబాలకి కూడా ప్రగాఢ సానుభూతిని తెలపాల్సిన బాధ్యత ఉంది. ఆ విషయంలోనూ వీరు శ్రీనివాస్ గారు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయలు అంటే ప్రాణం అయితే తిరిగి తీసుకురాలాం కాబట్టి ఆ కుటుంబానికి సంబంధించి ఆదుకుంటాం, ఆర్థికంగా ఆదుకుంటాం, అన్ని విధాలుగా ఆదుకుంటాం అని చెప్పి ఫౌండేషన్ ద్వారా కూడా అనౌన్స్ చేయటం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏం జరిగినప్పటికీ కూడా కుటుంబం లాస్ అయింది కాబట్టి వాళ్ళందగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇది తెలుగుదేశం పార్టీ మీటింగ్ కాదండి. ఇది ఫస్ట్ పాయింట్, తెలుగుదేశం పార్టీ మీటింగ్ కాదు. తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ చీఫ్ గెస్ట్. ఆయన ఒక 25 మినిట్స్కో 30 మినిట్స్కో అక్కడికి వచ్చి ఆ జనతా వస్త్రాలు ఏదైతే ఉందో పంపిణీ కార్యక్రమంలో ఈయన పార్టిసిపేట్ చేశారు. ఇది ఇంతకు ముందు కందుకూరి విషయం మనం మాట్లాడేటప్పుడు ఎస్ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ అందులోనే ఏదో జరిగిపోయింది, వాట్ ఎవర్ ఇట్ మే బి, పక్కన పెడితే సార్ చంద్ర ఇప్పుడు నేనున్నాను సార్, నా దగ్గర నేను ఒక సామాజిక స్పృహతోనే నేను ఏదైనా ఒక కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను, అనుకునేటప్పుడు నాకు ఇష్టమైన నాయకుడి పేరు మీద నేను పెట్టుకుంటాను సార్. ఇప్పుడు వైఎస్ఆర్ బీమా ఉంది, వైఎస్ఆర్ బీమా అని చెప్పే సంప్రదాయంలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న క్రిస్మస్ కానుక, చంద్రన్న రంజాన్ తోఫాన్ ఇచ్చేవాళ్ళు కదా, ఇది అలాంటిదే కదా. తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అని ఎలా అనగలరు? ఇచ్చిన ఆయన తెలుగుదేశం పార్టీ ఆస్పిరెంట్, ఆస్పిరెంట్ యాస్పిరెంట్, నాట్ ఏ టికెట్ హోల్డర్, కంటెస్టెడ్ క్యాండిడేట్. చాలా మంది ఆస్పిరెంట్ ఉంటారే, ఇన్ఛార్జ్ నేను. నో ఎగ్జాక్ట్లీ, నేను ఒకటైతే క్లియర్ గా చెప్తాను సార్, ఇది చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేసిన ఒక మీటింగ్, ఒక డిస్ట్రిబ్యూషన్ లో చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఇందులోని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఆ సభా ప్రాంగణం వదిలి వెళ్లిన తర్వాత జరిగిన సంఘటన, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏమి జరిగినా కూడా ఇక్కడ మాకు కొన్ని అనుమానాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. ఈ రోజు ఇదే ఉయ్యూరు శ్రీనివాస్ గారు 30,000 మేర పీపుల్ అందరూ కూడా మా దగ్గరికి అటెండ్ అవుతారన్నది ఒక విషయం. దీని గురించి ప్రీ ప్లాన్డ్ గా ఆయన ముందుగానే పర్మిషన్ తీసుకోవడం, పోలీస్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడం, పోలీసులకి కూడా 30,000 మంది అక్కడ జనాలు వస్తారు అని సంగతి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం, పోలీసులకి తెలియటం, ఇంటెలిజెన్స్ వర్గాలకి కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు మీటింగ్స్ ఎంత సక్సెస్ అవుతున్నాయో తెలుసు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అక్కడికి వచ్చేటప్పుడు ఎంతమంది జనాలు అక్కడికి గ్యాదర్ అవుతారన్నది ఇంటెలిజెన్స్ ముందుగానే ఉంటుంది. దీనికి సంబంధించి ఎగ్జిట్ ఏంటి, అప్రోచ్ ఏంటి, ఎంతవరకు లైన్లు ఉండాలి, ఎంతవరకు బ్యారికేడ్స్ ఉండాలి, ఈ విషయం అంతా కూడా పోలీసులు సమగ్రంగా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులదా ప్రభుత్వం అంతా చెప్పండి ఒకసారి. వాళ్ళిద్దరు పోలీసులు చూసుకోవాలి, గవర్నమెంట్ కూడా దాని మీద పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కూలంకషంగా అన్ని కూడా చూసుకోవాలి. సో చూసుకోకుండా ఈ రోజు ఆల్ ఆప్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే వెంకటకృష్ణ గారు, జరిగిన సంఘటన జరిగింది, జరిగిన మేమెందుకు అనుమానం పడుతున్నాం, మేమెందుకు ఇందులో కుట్ర కోణం ఉందని ఆలోచిస్తున్నామంటే జరిగిన జనవరి 1 దట్ టు సండే ఎవ్రీ అందరు సెలబ్రేషన్ మోడ్ లో ఉంటారు. ఈ టైంలో అక్కడ జరిగిన సంఘటన జరిగిన 5 నిమిషాల తర్వాత నుంచి విత్ ఇన్ 5 మినిట్స్ టు 10 మినిట్స్ వైసీపీ సోషల్ మీడియా మొత్తం అంతా కూడా దాన్ని ధూమ్ధామ్ చేశారు. అంటే విత్ అక్కడ నుంచి ఫోటోలు ఎప్పుడు వచ్చినాయి వీళ్ళకి, ఎప్పుడు వాళ్ళు లైవ్ అందుకున్నారు, ఎప్పుడు ఫొటోస్ వచ్చినాయి, ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు దానికి బ్యానర్ రెడీ చేశారు, ఎప్పుడు దానికి కంటెంట్ రెడీ చేశారు, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇష్యూ, చంద్రబాబు నాయుడు గారిని బ్యాన్ చేయాలి అన్న స్లోగన్ తీసుకొచ్చారు చెప్పండి. ఇది ఫస్ట్ మాకు అనుమానం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో బ్యాచ్ కు ఒక అలవాటు ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఏదైనా ఒకటే మాటను 10 మంది మాట్లాడతారు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచో తాడేపల్లి కొంప దగ్గర నుంచి ఏమొస్తుందో మాకు తెలియదు, కానీ స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ ప్రతి ఒక్కరు కూడా ఒక్కటే మాట్లాడతారు. మీరు జరిగిన సంఘటన జరిగిన 1.5 గంట 1 గంట నుంచి సోషల్ మీడియా దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ఏం మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ బ్యాన్ చేయాలి. అరే అక్కడ చచ్చిపోయి ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి క్షతగాత్రులకు ఎలాంటి వైద్యం అందజేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పించాలి, వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సహాయం చేయాలి, వాళ్ళ కుటుంబాలను ఎలాగ మనం ఆదుకోవాలనేది పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ బ్యాన్ చేయాలని ఆలోచన ఎందుకు వస్తుంది వీళ్ళకి?
చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ బ్యాన్ చేయాలి అన్న కాన్సెప్ట్ ని ఎలా ఇంజెక్ట్ చేస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించారా ఇది మాకు సెకండ్ అనుమానం థర్డ్ అనుమానం ఏంటంటే ఏదైనా సంఘటన జరిగిన తర్వాత ఏదో అంటారు కదా దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురుగుతాయని అలాగే ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత తీరుబాటుగా ఇంట్లో టిఫిన్లు చేసి భోజనాలు చేసి సాయంత్రం పూట టీ తాగే టైంలో బయటకు వచ్చి పరామర్శలు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం ఇలాంటివి చేస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ లో ఏం జరిగినా కూడా ఈవెన్ ఎల్జీ పాలిమర్స్ దగ్గర నుంచి చూసుకోండి ఆ కచ్చులూరు బోర్డు ప్రమాదం దగ్గర నుంచి చూసుకోండి ఎక్కడైనా అత్యాచారాలు జరిగినా చూసుకోండి ఏం జరిగినా కూడా వీళ్ళు చాలా కూల్ గా ఏం మాట్లాడాలనే ప్రిపరేషన్ తో బయటకు వస్తారు ఆల్రెడీ ప్రిపేర్డ్ కాబట్టి జరిగిన సంఘటన జరిగిన తర్వాత విత్ ఇన్ 10 మినిట్స్ 15 మినిట్స్ మంత్రులందరూ కూడా సంఘటనా స్థలానికి వెళ్ళిపోయారు ఇది ఫోర్త్ మాకు థర్డ్ అనుమానం ఫోర్త్ డే మాకు లాస్ట్ ఫైనల్ గా మాకు వచ్చే మెయిన్ అనుమానాలు ఏంటంటే ఇలాంటివి కనుక క్రియేట్ చేస్తే కంపల్సరీ ఏ ఉంది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి ఒకటి అలవాటు ఉంది ఒక మేము చాలా సందర్భాలు అంటాం ఒక సైకో ముఖ్యమంత్రి అని ఆయన టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎన్ని ప్రాణాలు పోయినా పర్వాలేదు ఎంతమంది బలైపోయినా ప్రాబ్లం లేదు ఎంతమంది ఇబ్బందులు పడినా ప్రాబ్లం లేదు అదే కాన్సెప్ట్ లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి నా తప్పైతే చాలా మంది జనాలు కామన్ మంది అడగండి చాలా క్లియర్ గా కూడా విషయం చెప్తారు విషయం ఏంటంటే ఇందులోని అక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ అంటే ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అంటే ఒక 20 మందిని మామూలు పంపించేసిన ఇంకొక విషయం చెప్పాలండి ఏబిఎన్ ఉంది కంటిన్యూటీ అంటే ఓకే ఏదో మీరు అంటారు కదా పచ్చి మీడియాలని వాళ్ళు అనుకుంటారు ఏదో పచ్చి మీడియాలన్నీ కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నా లేకపోయినా ఏదో కవర్ చేసుకుంటా అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే బ్లూ మీడియాలు రావు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా బ్లూ మీడియా స్టోరీలు కవర్ చేస్తుందంటే ఒకసారి ఇందులో కుట్రకోణం దాగుందని మనం అనుమానించడంలో తప్పే ఉంది మేమేమంటామంటే చంద్రబాబు నాయుడు గారిని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక ఏదో రకంగా భయాందోళన క్రియేట్ చేయాలని ఒకే ఒక కాన్సెప్ట్ తో ఈ రోజు ఇటువంటి సంఘటనలు కూడా తెర లేపుతున్నారు నేను నిన్న మొన్న ఒక సోషల్ మీడియాలో ఒక ఇది చదివాను ఈరోజు ఫేస్బుక్ లో చదివాను ఎవరో రాశాడు జనవరి 1వ తారీఖు నుంచి మా జగనన్న తడాక ఏంటో చూపిస్తాడు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అని పెట్టాడు ఆ సోషల్ మీడియా వాడు అంటే ఇది ప్రీ ప్లాన్డ్ గా జరిగింది ఇది క్లియర్ గా నేనేమంటానంటే వాట్ ఎవర్ ఇట్ మే బి ఇంకొక విషయం సార్ ఎందుకు పోలీసులు శ్రీనివాస్ గారి మీద కేసులు పెట్టే బదులు అక్కడ అక్కడ ఉన్న డిఎస్పీ ఫెయిల్యూర్ సిఐల్ ఫెయిల్యూర్ ఎస్పీ ఫెయిల్యూర్ ఒక 30,000 మంది జనాలు వస్తున్నారు అనుకునేసరికి బందోబస్తు ఏం చేశారు వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ ఫెయిల్యూర్ నిజంగా కనుక గవర్నమెంట్ ని టార్గెట్ చేసి పోలీసులను టార్గెట్ చేసి ఎంక్వైరీ ఏమనండి సిబిఐ ఎంక్వైరీ ఏమేమనండి నిజంగా వాళ్ళకి దమ్ముందా సిఐడి ఎంక్వైరీ అంటే వేస్ట్ అది వాళ్ళ జేబులో ఎంక్వైరీ అది వేరే విషయం సిఐడి ఎంక్వైరీ అంటేనే జగన్మోహన్ రెడ్డి జేబులో ఎంక్వైరీ కాబట్టి దాని మీద మాకు నమ్మకం లేదు సిబిఐ ఎంక్వైరీ కాల్ ఫర్ చేయమనండి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేమే అంటున్నాం కదా మా మీటింగ్లకు వచ్చినప్పుడు జనాలు చనిపోయారని మీరు అంటున్నారు కాబట్టి వీఆర్ డిమాండింగ్ సిబిఐ ఎంక్వైరీ వే అందులో ఏంటో కుట్రకోణం బయటకు వస్తుంది అవన్నీ మానేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ బ్యాన్ చేయాలి అదొక్కటే వీళ్ళ కాన్సెప్ట్ కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ బ్యాన్ రైట్ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారికి ఇంతమంది వస్తుంటే ఒక్క నిమిషం